విశాఖ జిల్లా పైకరావుపేట మండలం పెంటకొట్టు సముద్ర తీర ప్రాంతంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు గల్లంతయ్యారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో 8 మంది మత్స్యకారులు చేపల వేటకు బయలుదేరారు. కొంత దూరం ప్రయాణం చేసేసరికి కెరటాల ఉధృతికి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మేరుకు చెగ్గ అనే వ్యక్తి గల్లంతు కాగా మిగిలిన 7 మత్స్యకారులు సముద్రంలో ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకి చేరుకున్నారు. గల్లంతైన జగ్గకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై పైకరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. మెరైన్ పోలీసులు గాలింపు సుమారు ఉదయం 5 గంటల ప్రాంతంలో పెంటకోట గ్రామానికి చెందిన చెరుమారపేట వీధికి సంబంధించిన వాడబందికి చెందినటువంటి సుమారు 6 మంది నేరుగు జగన్నాథం, నేరుగు దాసు, అబ్రహం, ఆనంద్, జగత, శ్రీమూర్తులు అనే 6 చేపల వేట నిమిత్తం వెళ్తుండగా వారి యొక్క పడవ కెరటాలు దాటికి తిరగబడి అందులో ఉన్నటువంటి దాసు, అబ్రహం, ఆనంద్, జగత, త్రిమూర్తులు అనే 5 వ్యక్తులు తిరిగి పడవతో పాటు ఒడ్డుకు చేరుకోవడం జరిగింది. ఒడ్డుకు చేరుకున్న వారిని ఒడ్డున ఉన్న మిగతా వ్యక్తులు సహకరించి పడవను తిరగేసి ఒడ్డు తీసుకురావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి నేరుగు జగన్నాథం తండ్రి అబ్బాయి 39 సంవత్సరాలు మార్బల్ చెందిన వ్యక్తి ఇంతవరకు కనిపించలేదని చెప్పి మేము అదే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ సుమారు 5-5.5 ప్రాంతం మధ్యలో జరిగిందండి. దీని గురించి ఇంతవరకు ఈ మేరుగు జగన్నాథం అనే వ్యక్తి కానీ అతని యొక్క ఉద్యోగం కానీ మనకి అభ్యంతరాలండి. తీర ప్రాంతం అంతా గాలిస్తున్నాం. అప్పటికే మనవి 2 టీంలై పెంటకోట పరిసర ప్రాంతాల్లో ఎరగుతున్నాయి. అలాగే మెరైన్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా 2 టీంలు వచ్చాయి. ఈ పరిసర ప్రాంతాలంతా గాలిస్తున్నాం. ఈ పర్సన్ గురించి ట్రేస్ అయిన తర్వాత పూర్తి వివరాలు తెలియపరుస్తున్నాం.